హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు మారుతి రామ్ సింగ్, విజయవాడ. నేను వేదిక మ్యాథ్స్ రిసోర్స్ పర్సన్. ఇవాళ మీకు ఒక తేదీని వారం కింద మార్చడం ఎలా, హౌ టు క్యాలిక్యులేట్ ఏ డే ఫర్ ఏ డేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రతి పోటీ పరీక్షల్లోనూ దీని మీద బిట్స్ కంపల్సరీ ఉంటున్నాయి. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డేట్ డే కింద ఎలా మార్చాలి అనే టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా దీనికి మూడు రకాల కోడ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మంత్ కోడ్స్, సెంచరీ కోడ్స్, వీక్ కోడ్స్. ముందు మంత్ కోడ్స్ చూద్దాం. మంత్ కోడ్స్ తీసుకున్నట్టయితే జనవరికి ఫిబ్రవరికి డబల్ కోడ్స్ ఉంటాయి. నార్మల్ ఇయర్ అయితే ఒక కోడ్ ఉంటుంది, లీప్ ఇయర్ అయితే ఒక కోడ్ ఉంటుంది. అలా ఈ రెండు నెలలకు మాత్రమే ఉంటుంది. జనవరి నార్మల్ కోడ్ 01, లీప్ కోడ్ 00. అలాగే ఫిబ్రవరి నార్మల్ కోడ్ అయితే 04, లీప్ ఇయర్ అయితే 03. ఈ రెండింటికి మాత్రమే ఉంటుంది, అందుకని అండర్లైన్ చేస్తున్నాను. మిగిలిన 10 నెలలకి ఒకే కోడ్ ఉంటుంది. నార్మల్ ఇయరే కానివ్వండి, లీప్ ఇయరే కానివ్వండి, ఒకే కోడ్ ఉంటుంది, అందుకని సెంటర్లో రాస్తున్నాను. మార్చి కోడ్ 04, ఏప్రిల్ కోడ్ 00, మే కోడ్ 02, జూన్ కోడ్ 05, జూలై కోడ్ 00, ఆగస్ట్ కోడ్ 03, సెప్టెంబర్ కోడ్ 06, అక్టోబర్ కోడ్ 01, నవంబర్ కోడ్ 04, డిసెంబర్ కోడ్ 06. ఇవన్నీ మంత్ కోడ్స్. వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే సెంచరీ కోడ్స్ చూద్దాం. సెంచరీ కోడ్స్ 1800 to 1899, 02, 1900 to 1999, 00, 2000 to 2099, 06, 2100 to 2199, 04. ఈ 0642 అనే కోడ్స్ ప్రతి 400 సంవత్సరాలకి రిపీట్ అవుతూ ఉంటాయి. చూడండి, ఉదాహరణకి 1800 to 1899, 02 మళ్ళీ మనకి 400 సంవత్సరాల తర్వాత రిపీట్ అయింది, 2200 నుంచి. అలాగే ఇది కూడా ఇంకో 400 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది, 1900 to 1999. అలాగే 2300 to 2399 మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాగే ఇది కూడా ఇంకో 400 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది, 2000 అలాగే 2400కి మళ్ళీ ఆ 06 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ 0642 అనేది సైక్లికల్, ప్రతి 400 సంవత్సరానికి ఒక కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సెంచరీ కోడ్స్ కొంచెం ముందుకు కూడా వెళదాం. దీనికన్నా ముందు ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుతున్న క్యాలెండర్ అమల్లో లేదనే చెప్పాలి. సో ఇక్కడి నుంచి మనకి కోడ్స్ తెలిస్తే చాలు. ఒకసారి చూడండి, 6420, 6420 రిపీట్ అయ్యింది, ఒక సైకిల్ మళ్ళీ రిపీట్ అయింది. చూడండి 400 ఇయర్స్కి. ఈ విషయాన్ని గమనించండి. సో నెక్స్ట్ వీక్లీ కోడ్స్ చూద్దాం. వీక్లీ కోడ్స్
వీక్లీ కోర్ట్స్ వారంలో మొదటి రోజు సండే కాబట్టి సండే కోడ్ 1 మండే కోడ్ 2 అలా వస్తే సాటర్డే కోడ్ 0 ఇప్పుడు ఈ కోడ్స్ ఉపయోగించి డేట్ ఆఫ్ బర్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం దానికి ఫాలో అవ్వాల్సిన విధి విధానాలు చూద్దాం ఉదాహరణకు డేట్ తీసుకుందాం December 4, 1973 దీనికి ఆన్సర్ సండే ముందుగా మనం చేయవలసింది ఇచ్చిన డేట్లో ఫిబ్రవరి కానీ ఉన్నాయో చూసుకోవాలి ఎందుకంటే మనకి జనవరి ఫిబ్రవరి నార్మల్ అయితే ఒక కోడ్ లీప్ ఇయర్ అయితే ఒక కోడ్ డిఫరెన్స్ ఉంటుంది అందుకనే ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా కాదా అనేది ఇచ్చిన లెక్కలో జనవరి ఫిబ్రవరి ఉన్నాయా లేదా అనేది మనకు ముఖ్యమైన విషయం సో ఈ లెక్కలో 15 April 1973 జనవరి ఫిబ్రవరి లేదు కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం లేదు ఎలా చేయాలో చూద్దాం ఈ లెక్కలో జనవరి ఫిబ్రవరి లేదు ఇది చాలా నార్మల్ డేట్ ఫస్ట్ స్టెప్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్ సంవత్సరంలో చివరి 2 నెంబర్లు 73 సెకండ్ స్టెప్ లీప్ ఇయర్ కి సంబంధించింది మనకి నాలుగేళ్లకు ఒకసారి లీప్ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటుంది అందుకని ఈ సెంచరీలో ఇప్పటివరకు వచ్చిన లీప్ ఇయర్స్ సంఖ్య మనకు ముఖ్యం కాబట్టి ఇక్కడ ఏ 2 డిజిట్స్ అయితే తీసుకుంటామో ఇక్కడ ఆ 2 డిజిట్స్ ని 4 తో డివైడ్ చేసి క్వోషెంట్ అంటే భాగఫలాన్ని తీసుకుంటాం రైట్ బ్రాకెట్ లో 73 డివైడెడ్ బై 4 18 4 72 వన్ రిమైండర్ ఇది లీప్ ఇయర్ కాదు జీరో నాలుగుతో భాగాహారం చేసినప్పుడు జీరో శేషంగా వస్తే మాత్రమే దాన్ని లీప్ సంవత్సరం అంటాం ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ వస్తే అది సాధారణ సంవత్సరం ఇక్కడ శేషం ఒకటి వచ్చింది కాబట్టి ఇది సాధారణ సంవత్సరం మనకి క్వశ్చన్ట్ ముఖ్యం రైట్ బ్రాకెట్లో ఉన్న 18ని తీసుకుంటాం మూడో స్టెప్ సెంచరీ కోడ్ నేను ఇందాక మీకు ఇచ్చిన సెంచరీ కోడ్స్ పట్టిక నుంచి తీసుకున్నట్టయితే 00 ఈ సెంచరీ కోడ్ నాలుగో స్టెప్ మంత్ కోడ్ సో ఈ మూడు స్టెప్స్ ఇయర్కి సంబంధించింది ఏప్రిల్ మంత్ కోడ్ పట్టిక నుంచి 00 తీసుకుందాం ఐదో స్టెప్ చివరి స్టెప్ డేట్ ఎంత ఉంటే అంత తీసుకుంటాం ఇది గ్రాండ్ టోటల్ చేస్తాం 106 వారానికి 7 రోజులు ఈ గ్రాండ్ టోటల్ని 7 తో భాగారిస్తాం 15 7 105 ఒకటి శేషం రిమైండర్ 1 ఇవి 15 కంప్లీటెడ్ వీక్స్ వాటితో మనకి సంబంధం లేదు 1 మిగిలింది ఒకసారి మనం రాసుకున్న వీక్లీ కోడ్స్ చూడండి సండే వీక్లీ కోడ్ 1 సో ఇక్కడ మనకు వచ్చిన రిమైండర్ కూడా 1 కాబట్టి ఆన్సర్ సండే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం 28 February 1990 ఆన్సర్ వెడ్నెస్డే ఈ లెక్క విషయంలో మనం కొంచెం ఎలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉన్నాయో చూసుకోమని నేను ఇందాకే చెప్పాను ఫిబ్రవరి ఉంది కొంచెం ఎలర్ట్గా చేయాల్సిన లెక్క లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ తీసుకుంటే 90 సో 90 డివైడెడ్ బై 4 సెకండ్ స్టెప్ ఇక్కడ నాలుగేళ్లకు ఒకసారి లీప్ ఇయర్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ 4తో భాగరిస్తాం వారానికి 7 రోజులు కాబట్టి ఇక్కడ 7తో భాగరించడం జరుగుతుంది 90 డివైడెడ్ బై 4 ఇది కూడా సాధారణ సంవత్సరం ఎందుకంటే శేషం 0 రాలేదు కాబట్టి భాగఫలం క్వశ్చన్ట్ 22 సెంచరీ కోడ్ 00 మంత్ కోడ్ తీసుకున్నట్టయితే
సాధారణ ఫిబ్రవరికి 0.4 లీప్ ఫిబ్రవరికి 0.3 ఇందాక మనం చూసాం అక్కడ రెండు శేషం మిగిలింది కాబట్టి అది సాధారణ ఫిబ్రవరి సో ఇక్కడ వాడాల్సిన కోడ్ 0.4 డేట్ 28 గ్రాండ్ టోటల్ చేసినట్లయితే 144 వారానికి 7 రోజులు కాబట్టి 7 తో డివైడ్ చేయండి 20 × 7 140 రిమైండర్ 4 ఒకసారి వీక్లీ కోడ్స్ గమనించండి వెడ్నెస్డే కోడ్ 4 మనకు వచ్చిన రిమైండర్ 4 కాబట్టి బుధవారం ఆన్సర్ ఇంకో ఉదాహరణ చూద్దాం ఆన్సర్ ఆదివారం ఇది కొంచెం అలర్ట్గా చేయాల్సిన లెక్క జనవరి మరియు లీప్ సంవత్సరం కాంబినేషన్ వచ్చింది చూడండి లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ 84 సెకండ్ స్టెప్ 84 డివైడెడ్ బై 4 21 టైమ్స్ 0 రిమైండర్ లీప్ సంవత్సరం 0 రిమైండర్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని లీప్ సంవత్సరం కింద పరిగణిస్తాం కోషెంట్ భాగఫలం 21 సెంచరీ కోడ్ 00 మంత్ కోడ్ సాధారణ జనవరి అయితే 01 వాడేవాళ్ళం లీప్ జనవరి కాబట్టి 00 తీసుకుంటాం డేట్ 15 టోటల్ చూద్దాం Divided by 7, 17, 7 जा 119, 1 remainder, answer Sunday, మరొక ఉదాహరణ చూద్దాం పదకొండు ఫిబ్రవరి 2096 లాస్ట్ 2 డిజిట్స్ 96 96 డివైడెడ్ బై 4 ఇది కూడా జాగ్రత్తగా చేయాల్సిన లెక్క ఇక్కడ లీప్ ఇయర్ వచ్చింది ఫిబ్రవరి కాంబినేషన్ సెంచరీ కోడ్ మారింది గమనించండి ఇందాక నుంచి చెప్పిన ఉదాహరణలు 1900 ఉంది ఇక్కడ సెంచరీ కోడ్ మారిన విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఆ సెంచరీ కోడ్ 06 మంత్ కోడ్ లీప్ ఫిబ్రవరి కారణం చేత 03 తీసుకుంటాం డేట్ Divided by 7, remainder 0, 0 remainder kavadam valla Saturday, so ee date ki answer Saturday. Alage ee second step vishayam lo manam gamaninchalsina mukhya vishayam 2000, 2001, 2002, 2003. అలాగే 1900 1901 1902 1903 ఇలాగా 00 01 02 03 ఉన్నప్పుడు సెకండ్ స్టెప్ ఉండదు ఈ స్టెప్ ఉండదు ఎందుకంటే 4 కన్నా చిన్న నెంబర్ని 4 తో డివైడ్ చేయలేము ఇక్కడ అసలు ఫ్రాక్షన్స్ మనం భిన్నాలు లెక్కలోకి తీసుకోము అందుకని ఈ 4 సంవత్సరాల డేట్లు చెప్పేటప్పుడు సెకండ్ స్టెప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఉదాహరణకి ఒక ఉదాహరణ చూద్దాం
పదిహేను ఆగస్ట్ 2001 దీనికి ఆన్సర్ వెడ్నెస్డే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ 01 ఇక్కడ మనకి అసలు సెకండ్ స్టెప్ ఉండదు ఒకటిని నాలుగుతో భాగరించలేము ఇక్కడ నాలుగు కంపల్సరీ ఉండాలి 2004 నుంచి మాత్రమే సెకండ్ స్టెప్ ఉంటుంది ఈ స్టెప్ ఉండదు ఎందుకని ఒకటిని నాలుగుతో భాగరించలేము కాబట్టి మూడో స్టెప్ సెంచరీ కోడ్ 06 నాలుగో స్టెప్ మంత్ కోడ్ ఆగస్ట్ కోడ్ 03 లాస్ట్ డేట్ రిమైండర్ నాలుగు నాలుగు శేషం ఒకటి సండే రెండు మండే మూడు ట్యూస్డే నాలుగు వెడ్నెస్డే ఆ డేట్ క్యాన్సల్ వెడ్నెస్డే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.